श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः हर हर महादेव शंभो शंकर यूट्यूब चूस्तुन्ना तेलुगु प्रेक्षकुलकु आयु आरोग्यालतो भोग भाग्यालतो जीवितांतं प्रशांतंगा उंडालनि आ दुर्गादेवीनि आकांक्षिस्तू श्री शुभकृत नाम संवत्सरमु मे मासम योक्क राशि फलाल गुरिंचि तेलुसुकुंदामु। इप्पुडु द्वादशी राशुललो तुलाराशि गुरिंचि ఈ తులారాశి స్త్రీ పురుషులు వృద్ధులు చిన్న వయసులో ఉన్న వ్యక్తులు కానీ ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఎవరైనా ఆదాయము 8 ఖర్చు 8గా ఉంది సమఫాల్లో కనిపిస్తున్నాయి। ఏ వ్యాపారం చేసే వ్యక్తులైనా ఏ సొంత వ్యాపారాలు కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ సంబంధించిన వ్యాపారస్తులు కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసి లక్ష్మీ గడించే వారికి ఆదాయానికి మించిన ఖర్చు అధికంగా చేసుకోబాకండి। ఎందుకంటే ఆదాయం ఎంత సమఫాలుగా ఉందే ఖర్చు అంత సమఫాలుగా కనిపిస్తుంది। ఎలా అంటే ఈ నెలలో దూర ప్రయాణాలు కొన్ని జరుగుతాయి, బంధుమిత్రులతో ప్రయాణాలు కొన్ని జరుగుతాయి, దైవ కార్యము కోసమో దైవ పూజల మందిరాలకు వెళ్ళటము పుణ్యక్షేత్రాలను దర్శించటం ద్వారా మీకు అనుకోకుండా ప్రయాణాలు ఎదురవుతాయి కాబట్టి అధికముగా ఖర్చు ఎక్కువగా ఉంది। కాబట్టి చేసే ప్రతి ఒక్క వ్యాపారస్తులు గాని ఉద్యోగంలో చేసేవారు గాని ధనమును అధికముగా ఖర్చు చేయటం ద్వారా రేపటి భవిష్యత్తులో కొంత నష్టం సరిగే అవకాశం ఉంది। ఈ ఒక్క రాశి వారికి తులారాశి వారికి ఈ నెల నుండి లోగడ కొన్ని కార్యసిద్ధి కాక అంటే కార్యసిద్ధి అంటే అనుకున్న పని అనుకున్నట్టుగా చేతికి రాక వ్యాపారంలో కొంత నష్టసీకులు కానీ వివాహ విషయాల్లో ఆటంకాలు కానీ ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు కానీ ఏ ప్రయత్నం పట్టుకున్న కార్యసిద్ధి అనేది అది జరగనీయకోకుండా సగములోనే ఆటంకాలు కలిగి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ ఇటువంటి ప్రతి ఒక్క స్త్రీ పురుషులు మానవులు ఏ కార్యము కోసం ఎదురు చూసి ఏ ప్రయత్నము చేసి వాళ్ళు సత్ఫలితము కోసం ఆశించిన అది నెరవేరక ఈ రాశి వారికి కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుంచి మనోవేదన గురవుతూ ఉన్నారు ఈ రాశి వారికి। కాబట్టి ఈ యొక్క గండము కార్యసిద్ధిని మనం నెరవేర్చుకోవడానికి ఏ ప్రయత్నము చేసినా విజయం పొందడానికి వివాహ విషయములో కానీ స్త్రీ పురుషులు వివాహం కాక ఆటంకాలు కలుగుతున్న భార్య భర్తల సతీ దంపతుల అన్యోన్యత కోల్పోయి వివాహాల విషయాల్లో కలతలు ఏర్పడే వారికి డివోర్స్ వరకే వస్తుంటాయి ఈ రాశి వారికి కొందరికి గడిచిన కాలంలో। వ్యాపారం చేస్తున్న అధికంగా ఉండక అధిక లాభాలు పొందక నష్ట రీతిలో కలిగే కార్యసిద్ధి జరగక ఇబ్బంది పడుతున్న రుణబాధలు అవుతున్న ఉద్యోగ ప్రయత్నం కోసం ఉద్యోగస్తులు స్త్రీ పురుషులు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ ప్రయత్నం చేసినా అది ఫలించక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రాశివారు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాల నుండి। వీటిని వైదొలిగించుకోవడానికి ఒక చిన్న రెమెడీ చిన్న పరిష్కారము ఈ రాశివారు చేస్తే మీ ఇష్ట దైవానికి మీ గృహములో చేయవచ్చు లేదా ఒక దైవ మందిరములో చేయవచ్చు। ఒక 10 నిమిషాలు దీన్ని కేటాయిస్తే శుభప్రదంగా ఉంటుంది। శుక్రవారం రోజు నెలలో 4 శుక్రవారాలు వస్తాయి లేదా 3 శుక్రవారాలు కంపల్సరీగా గ్యారంటీకి 3 శుక్రవారాలైనా 4 శుక్రవారాలైనా వస్తాయి। తలస్థానము చేసి మీ గృహమందిరములో కానీ లేదంటే మీ పక్కనుండే దేవాలయములైనా కానీ తమలపాకు తీసుకురండి। కుదిరితే 1 లేదంటే 3, 2 వద్దు, 2 4 వద్దు, 1 లేదా 3 తమలపాకులు అలాగే అది ఏకము చేసి దానిపైన 11 లవంగాలు లవంగాలు అంటారు దినుసులు అంటారు లవంగములు 11 లవంగములు ఆ తమలపాకు పైన పెట్టి ఆ లవంగాలతో పాటు కొంత చక్కెర ఆ తమలపాకు పైన తమలపాకుకి పసుపు కుంకుమ పూలతో అలంకరణ చేసి లవంగాలు ఆ యొక్క తమలపాకు పైన పెట్టి చక్కెర వాటిపైన పోసి 3 వారాలు ఈ రకంగా మీ ఇష్ట దైవానికి ప్రార్థన స్మరిస్తే పూజిస్తే కార్యసిద్ధి కావాలి, అనుకున్న పనులు జరగాలి, రుణబాధలు తీరిపోవాలి, గ్రహానుసారంగా పట్టిన దరిద్రం మాతో వైదొలిగిపోయి మేము లక్ష్మీ సంపాదించి స్థిరపడిపోవాలి, ఉద్యోగ ప్రయత్నాల్లో మాకు సత్ఫలితము రావాలి, వివాహ విషయాలు ఏ ప్రయత్నం చేసిన ఆటంకాల కలగకూడదు, భర్తాభార్యలకు అన్యోన్యత కలగాలి, అన్యోన్యత కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారు ఈ రకంగా
ఉద్యోగ ప్రయత్నాల్లో నిరసించిపోయిన వారు ఈ రకంగా చేయండి. 3 వారాలు 1 మాసము చేయండి. ఖచ్చితంగా మీకు ప్రతిఫలం వస్తుంది. ప్రతి ఒక్క విషయంలో ఆ దైవం అనేది మీ తోడుండి మంచి సత్ఫలితం పొందే అవకాశము. ఇది చేయటము ద్వారా, ఈ తులారాశి వారు చేయటము ద్వారా ఎనలేని విశిష్ట మీకు ఆదరణ కలుగుతుంది. లక్ష్మి పెరుగుతుంది. వ్యాపార సంస్థలు పెరుగుతాయి. రావాల్సిన రూపాయి వస్తుంది. అభివృద్ధి దినాన్ని అభివృద్ధి చెందుతారు. వాహనాలు తీసుకుంటారు. నూతన ప్రయత్నాలు చేస్తారు. స్థిరాస్తులు సంపాదిస్తారు. కోర్టు కేసెస్ ఏమైనా ఉన్నా, ప్రభుత్వ పరంగా ఏమైనా ఉన్నా ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి చెందుతారు. ఫైనాన్స్ చేసే వ్యక్తులకు ధనాభివృద్ధి కలుగుతుంది. ఇదివరకు లోకట ఏమైనా ఇబ్బంది కలిగినా అవి సమూలంగా వైదొలిగిపోయి ప్రశాంతంగా ఈ నెల నుండి మీకు అన్ని విధాలుగా బాగుంటాయి. అలాగే ప్రతినిత్యము సూర్య నమస్కారం చేసి మీ చేతిలో జరిగింది ఒకరికైనా ముగ్గురికైనా 5 మందికైనా ఒకరికని లేదు లెక్కని లేదు అన్నదానం నిర్వహించండి. వస్త్రదానం, వస్త్రాలు లేని వారికి పేదలకు నిరుపేదలకు వస్త్రదానం చేయండి. లక్ష్మీదానము చేయండి. అన్నదానము చేయండి. అన్నపూర్ణేశ్వరి మీ కుటుంబంలో ఉండి ప్రశాంతంగా ఈ రాశి వారికి ఆయు ఆరోగ్యాలతో జీవనారాధంలో చేస్తున్న కాలచక్రములో మీరు ఒక మంచి పొజిషన్లో ఉండటానికి ఆ శివపార్వతులు మీకు తోడుంటారు. కాబట్టి ప్రతి ఒక్క పూజా ఫలం మీకు దక్కాలంటే దైవాన్ని నమ్మి పూజించండి. మీకు పూజా ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు స్టడీగా ఉండి అవతల వాళ్ళని స్టడీ చేయగలుగుతారు. మీకు ఎటువంటి సందేహం ఉన్నా, ఎటువంటి జాతకత్య సమస్యలు ఉన్నా, ఎటువంటి కుటుంబ వ్యాపార సంస్థల్లో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నా, మా సంస్థ ద్వారా, మా యొక్క జ్యోతిష్యాలయం ద్వారా, మా నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి మీకు సందేహప్రాయంగా ఏది ఉన్నా కూడా మాకు కాంటాక్ట్ అయ్యి ఏ ప్రాంతం నుంచైనా ఎక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కలిసి మీ సందేహాలు పూర్తిగా పరిష్కరించుకోవాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.